ధర్మాధిపతి కుజుడు స్వక్షేత్ర లగ్న స్థితి వల్ల సాంకేతికంగా భారతదేశం యొక్క ఖ్యాతి ఈ సంవత్సరము విశ్వవ్యాప్తమవుతుంది. అందువల్ల ఈ సంవత్సరం చక్కటి ఫలితం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ సంవత్సరము విశేషించి చూసినట్లయితే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఒకసారి చూద్దాము. ద్వాదశ రాశుల్లో ఈ సంవత్సరం అంతా కూడా విశేషించి అందరికీ బాగానే ఉంది. దీనివల్ల అంటే ఎవరో ఇది వ్యక్తిగతమైనటువంటి జాతకాలుగా పరిశీలనగా కాకుండా మీరు సాధారణంగా మీ యొక్క ఆదాయ కందాయ వ్యయాలను బట్టి ఈ విషయాన్ని తెలుసుకొని భగవత్ భక్తితో చక్కగా ఆనందంగా ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఈ సంవత్సరము మేషరాశి 5, ఆదాయం వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఉగాది నుండి వీరికి గురువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము మంచి అవకాశాలు వస్తాయి. వీరికి రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇక వృషభ రాశి, ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఉగాది నుండి గురువు వీరికి పంచమ స్థానంలో ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఈ సంవత్సరము వీరికి చక్కగా పనులన్నీ నెరవేరుతాయి. వీరికి రాజపూజ్యం 6, అవమానం 1. మిథున రాశి, ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఉగాది నుండి వీరికి గురువు అర్ధాష్టమ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ దైవానుగ్రహం వల్ల ముందుకు వెళ్తారు. బాంధవ్యాలు మిత్రులతో చక్కగా స్థిరపడిపోతాయి. ఈ సంవత్సరము వీరికంతా యోగవంతంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశిని గనక మనం పరిశీలనగా చూస్తే కర్కాటక రాశి మన ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ ముఖ్యమంత్రి వర్యుల వారిది. వీరు 17 ఫిబ్రవరి 1954 ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో మేషలగ్నంలో వీరు జన్మించారు. వీరి ధనస్థానం గురువు, 3లో కేతువు, 4th చంద్రుడు, 7th శని. వీరి యొక్క జాతకాన్ని ఆమూలాగ్రం గనక పరిశీలన చూడగా వీరికి ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే యోగవంతంగా ఈ సంవత్సరము వారు చక్కగా తమ కార్యములను నెరవేరుస్తారు. ఇంకా ఇనుమడించినటువంటి ఉత్సాహంతో వారు ముందుకు వెళ్తారు. వారి చక్కటి పరిపాలన మనకు అందిస్తారు. అందుకే స్థిర నవ్యాబ్ది గహే విలంబి జనసుశ్రీ శోభతో చంద్రశేఖర సంస్కారపు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రపంచాన సత్వర భాగీరథి కాకతి మిషను సాఫల్యము సిద్ధించ సద్వర సంతోష ప్రసంగమై ప్రజలకు పంచాంగ పర్వం ఇప్పుడున్నో. స్థిర నవ్యాప్తి హేవిలంబి జనసుశ్రీ శోభతో చంద్రశేఖర సంస్కార ముఖ్యమంత్రి తెలంగాణ ప్రపంచాన సత్వర భాగీరథి కాకతి మిషను సాఫల్య సిద్ధిని పొందా అని వారికి చక్కటి ఆశీస్సులను అందజేస్తూ ఈ సంవత్సరము వారికి చక్కటి యోగవంతమైనటువంటి కాలంగా, ముఖ్యంగా వీరికి ఆదాయం 11, వ్యయం 8, అంటే దాదాపుగా 3 మిగుల్చుకునేటువంటి ప్రయత్నంలో ఉంది. ఆదాయం 11 కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా దిగ్విజయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బాగా ఉన్నట్లయితేనే మనందరికీ కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 4, కాబట్టి వీరికి గౌరవము ఇంకా ఈ సంవత్సరము పెరుగుతుంది, అందులో సందేహం లేదు. అలాగే ఇక సింహరాశి, సింహరాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 2, వీరికి చాలా బాగుంది. ఇంకా చూస్తున్నట్లయితే రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఉగాది నుండి గురువు ద్వితీయ స్థాన సంచారం వల్ల మంచి ఆర్థికాభివృద్ధి పొందినప్పటికీ చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి అర్ధాష్టమశని తొలగిపోయినందువల్ల అనేక కార్యక్రమములు సాఫీగా సాగుతాయి. ఇక కన్యారాశి, కన్యారాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. వీరికి ఉగాది నుండి జన్మగురువు సంచారం వల్ల కొద్దిగా అభివృద్ధికి ఆటంకం వస్తుంది. ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు రాజ్యపూజ్యం 4, అవమానం 7. తులారాశి, ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఉగాది నుండి గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల శుభకార్యాల వల్ల వీరికి వ్యయం బాగా అవుతుంది. అయితే జూలై నుంచి వీరికి యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వీరు చక్కగా ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే మంచి అభివృద్ధిలో ఉంటారు. వృశ్చిక రాశి, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3.
ఉగాది నుండి గురువు లాభస్థాన సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. నూతన వ్యాపారం తలబెడితే విజయం అవుతుంది. చక్కగా ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి సర్వత్రా దిగ్విజయ సిద్ధి కలుగుతుంది. వృశ్చిక రాశి మన ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి కావటం కూడా ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశం. ఇక ధనురాశి, ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఉగాది నుండి గురువు రాజ్యస్థాన సంచారం వల్ల దైవబలం అనేటువంటిది పెరిగి ఈ సంవత్సరము ధనుర్రాశి వారు విశ్వాసంతో ముందుకోతారు. కానీ శని యొక్క స్థితి వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడతాయి. కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలను ఎదుర్కోవటం ద్వారా వీరు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి దైవబలాన్ని వీరు బాగా సంపాదించాలి. ఇక మకర రాశి, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఉగాది నుండి గురువు భాగ్యస్థాన సంచారం వల్ల వీరికి చక్కగా అన్ని రకాలైనటువంటి లాభాలు ఈ సంవత్సరం కలుగుతాయి. శని ఏలిన నాటి శని వల్ల మనశ్శాంతి లోపించినప్పటికీ దైవఫలం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి, ఆదాయం 11, వ్యయం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరికి ఈ సంవత్సరం అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. మీనరాశి, ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఉగాది నుండి గురువు సప్తమస్థాన సంచారం వల్ల కొన్ని కొన్ని పనులలో ఆటంకం ఏర్పడినప్పటికీ వీరికి ఈ సంవత్సరం అంతా కూడా యోగవంతంగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఈ విధంగా చూడగా హేమలంబి నామ సంవత్సరం అనేటువంటిది మనందరికీ కూడా చక్కగా రాజాది నవనాయకుల్లో 6 శుభులు కావటం, 3 పాపులు కావటం చేత 21 ఉపనాయకుల్లో 14 శుభులు కావటం, 7 పాపులు కావటం చేత ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా ఆనందంగా శ్రేయోదాయకంగా తెలంగాణ రాష్ట్రము చక్కగా మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలతో, మంచి నీళ్లతో, చక్కటి విద్యుత్తుతో ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ప్రకాశించుగాక. వీరందరికీ కూడా ఉన్నటువంటి మంత్రివర్యులందరికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు, మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజేశ్వర స్వామి చక్కటి ఆయురారోగ్య భోగభాగ్యములను ఇచ్చే తెలంగాణ ప్రజలందరికీ చక్కటి శ్రేయస్సును ఇచ్చుగాక అని పంచాంగ అధిదేవత అయినటువంటి ఆ అగ్నిస్వరూపమైన సూర్యనారాయణ భగవానుడిని ప్రార్థన చేస్తూ స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిష సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఉగాది పండుగ అంటేనే పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం గావించిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి సాదర సత్కారం. తర్వాత శాసనసభ స్పీకర్ గారు, తర్వాత శాసన మండలి స్పీకర్ గారుల సందేశాలు ఉంటాయి. ఆ తర్వాత వేద పండితుల సన్మానం ఉంటుంది. నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్మ్యత. నిజమే, పంచాంగ శ్రవణం గావిస్తే సిరి సంపదలు కలుగుతాయి, సకల మంగళాలు సంప్రాప్తిస్తాయి, ఎన్నో సుగుణాల శాతం పెరుగుతుంది, దోషాలు తగ్గుతాయి, గంగాది పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్యఫలం సంప్రాప్తమవుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఉత్తమ జీవన మార్గం సంప్రాప్తమవుతుంది, ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చేందుకు దోహదం చేస్తుంది. పంచాంగాన్ని వినటం, చదవటం సముచితం. అలాంటి పంచాంగాన్ని అందచేసిన సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలతో గౌరవనీయులైన శాసనసభ స్పీకర్ పెద్దలు మధుసూదనాచారి గారి ఉగాది శుభాకాంక్ష. హేవలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రశేఖరరావు గారు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు, గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైనటువంటి అధికారులు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హేవలంబి నామ సంవత్సర శుభాకాంక్షలతో. నిజంగా ఇదొక ఉద్విగ్న క్షణాలు. ఇవి
గత సంవత్సరం అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆశీర్వదించి నిష్క్రమించినటువంటి సందర్భంగా నూతన సంవత్సరం ఎటువంటి విశేషాలతో వస్తుందో అనేటువంటి ఉద్విగ్నతకు మనం అందరం లోనైనటువంటి సందర్భంగా పంచాంగ శ్రవణాన్ని విన్న తర్వాత గొప్ప సంతోషం, గొప్ప సంతృప్తి. పోయిన సంవత్సర పరంపరగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ సమాజానికి అనేక రకాలైనటువంటి శుభాలు జరుగుతాయనేటువంటి విషయం తెలిసినటువంటి సందర్భంగా మరి ఎంతో శ్రమతో, చిత్తశుద్ధితో, పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకుపోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరి ఫలాలు ఫలితాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా ప్రజలకు అందించబడతాయనేటువంటి ఈరోజు శ్రవణం ద్వారా తెలిసింది. కాబట్టి మరి ఆ విధంగా మనందరికీ మంచి జరగాలని ఆశిస్తూ మీ అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో సెలవు. స్పీకర్ గారికి ధన్యవాదాలతో శాసన మండలి చైర్మన్ శ్రీ స్వామిగౌడ్ గారి శుభాకాంక్ష. ముందుగా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ ఉగాది శుభాకాంక్షలతో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్న చంద్రశేఖరరావు గారు, కేంద్ర శాఖ మాత్యులు అన్న దత్తాత్రేయ గారు, శాసనసభ స్పీకర్ అన్న మసూదనాచారి గారు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరూ, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, అధికారులు, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ మిత్రులు, వివిధ దేవాలయాల నుంచి వచ్చినటువంటి ఆశీర్వాద వచనం బల్కనికి వచ్చినటువంటి వివిధ దేవాలయాల బ్రాహ్మణోత్తములు, వేద బ్రాహ్మణోత్తములచే ఈ అవలంబిన సంవత్సర మనకు ఈ పంచాంగ శ్రవణం వినిపించినటువంటి వేద బ్రాహ్మణోత్తములందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ వారు చెప్పినటువంటిది